నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నిమ్మి రాజేష్ బీజేపీ పార్టీకి పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి వీకెండ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా డీకే అరుణకు సంబంధించినటువంటి అంశంలో ఆమె నామినేషన్ మొదటి రోజే పెద్ద ఎత్తున దూకుడుగా బీజేపీ పార్టీ నేతలు చాలా మంది నామినేషన్ల కార్యక్రమంలో తొలి రోజే నామినేషన్లు దాఖలు చేసినటువంటి నేపథ్యం సో ఈ నామినేషన్ ప్రక్రియకు ఖచ్చితంగా కూడా ఆమెకు కొంత రాష్ట్ర స్థాయి నాయకత్వం అండ కరువుగా అయింది దీంతో ఇవాళ ఖచ్చితంగా డీకే అరుణ కొంత షాక్ లో ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పాలి సో ఇక లోక్సభ ఎన్నికల సందర్భంగా మే పదమూడున పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా డీకే అరుణ మొదటి రోజే నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంగా బీజేపీ లోక్సభ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో సొంత పార్టీ నుంచే కొంత చేదు అనుభవం డీకే అరుణకు ఎదురైనట్టుగా స్పష్టంగా చెప్పాలి ఈ కార్యక్రమానికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి లక్ష్మణ్ అట్లా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఏవిఎన్ రెడ్లు మాత్రమే పాల్గొన్నటువంటి పరిస్థితి మరోవైపు డీకే అరుణ నామినేషన్ సమయంలో అగ్ర అగ్రనాయకులు పెద్ద కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ఒక బహిరంగ చర్చ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరు కూడా రాకపోవడంతో కొంత నిరాశకు గురిచేసింది నామినేషన్ ప్రక్రియ డీకేఆర్ణకు మరోవైపు కనీసం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా కనీసం హాజరు కాకపోవడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొంత బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అంశాలు లుకులుక్కులో పోయినా కొంత చర్చ తీవ్రంగా జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ప్రధానంగా కేవలం మోడీ చరీష్మా మోడీ బొమ్మతోటి ఇవాళ ఎన్నికల్లో పోతున్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉన్నాయని బహిరంగ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా మరోవైపు రేవంత్ రెడ్డి వివాత్మకంగా బీజేపీ పార్టీ పాలమూరు జిల్లాలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలకి జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తీసుకుని అడ్వైజర్స్గా పెట్టుకున్న తర్వాత ఇవాళ డీకే నాకు ఖచ్చితంగా చేదు అనుభవం ఎదురవుతుంది మరోవైపు వంశచంద్రెడ్డి ఇప్పటికే అక్కడ దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్లో ఆయన కూడా ఇవాళ నామినేషన్ అట్టహాసంగా దాఖలు చేసాడు దానికి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున ఆయనకి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు సీడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నటువంటి రెడ్డి ఖచ్చితంగా కూడా గెలుపు కొంత సునాయసంగా కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ బీజేపీ క్యాడర్ లీడర్స్ అంతా కూడా ఎవరైతే టికెట్ యాస్పిరెంట్స్ గా డికే అర్థంతో పాటుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి తరుణంలో మరోవైపు మొన్నటికి మొన్న బీజేపీ నుంచి పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినటువంటి సందర్భంగా ప్రధానంగా ఇవాళ పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరోవైపు రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు ఖచ్చితంగా మొట్టమొదటి స్థానంగా కూడా రెడ్డిది ప్రకటించినటువంటి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రకటించినటువంటి మొట్టమొదటి పేరని కూడా చెప్పాలి సో ఇప్పుడు ఆయన ప్రకటించినటువంటి మరుక్షరణ నుంచే పెద్ద ఎత్తున ప్రజలలోకి దూసుకెళ్తున్నటువంటి రెడ్డి ఇవాళ బీకే అరణ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా ఇవాళ నామినేషన్ ప్రక్రియ కూడా డుమ్మా కొట్టిందో తర్వాత ఖచ్చితంగా కూడా ఇవాళ బీజేపీ పార్టీలో అంతర్గతంగా లుకులుకులు ఉన్నాయనే అంశం తీవ్ర స్థాయిలో అవుతుంది సో ప్రధానంగా ఇవాళ బీజేపీ పార్టీ కొంత నీరు గారిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ ఎన్నికల్లో కేవలం మోడీ బొమ్మతోటి మరోవైపు గత ఐదేళ్ళు పదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఎజెండాగా ముందుకు పోయినప్పటికీ కూడా ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్